భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ అదుపులో ఉన్నాడని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రవికుమార్ ధృవీకరించారు. అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే. పట్టుబడ్డ తమ పైలట్ ను వీడియోల ద్వారా అభ్యంతరకరంగా చూపించడాన్ని తీవ్రంగా ఆయన తప్పుబట్టారు. అయితే అభినందన్ ని అలా చూసి యావత్ భారతదేశం కన్నీటిలో మునిగిపోయింది. పాక్ భూభాగంపై భారత యువసేన దాడులకు ప్రతీకారంగా పాక్ యువసేన బుధవారం ఉదయం భారత ఆర్మీ పోస్టులపై దాడికి ప్రయత్నించింది. పాక్ యుద్ధ విమానాలను భారత దళాలు అడ్డుకున్నాయి. ఇక పాక్ భూభాగంలోనే వాటిని కూల్చివేసినట్లు ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో భారత్ కి చెందిన MiG-21 విమానం ఒకటి గల్లంతైనట్లు తెలిపారు. భారత పైలట్ ను పాక్ సైన్యం తమ ఆధీనంలోనికి తీసుకుందని కూడా వెల్లడించారు. అయితే పాక్ ఆధీనంలో భారత పైలట్ చిక్కుకుపోయాడనే వార్తలు భారతీయులను కలవర పెడుతున్నాయి. అతనే అభినందన్. ఆయన క్షేమంగా తిరిగి రావాలని దేశవాసులు ప్రార్థిస్తున్నారు. అతన్ని క్షేమంగా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే పాక్ సైన్యం చేతికి చిక్కిన భారత పైలట్ పేరు అభినందన్ వర్ధమాన్. ఇక పాక్ ఆధీనంలో ఉన్న మన పైలట్ ఉన్నాడని భారత విదేశాంగ శాఖ వెల్లడించినప్పటికీ మొదట్లో ఆయన పేరును మాత్రం చెప్పలేదు. ఇక పాక్ మీడియా చూపిస్తున్న ఓ వీడియోలో ఉన్నది భారత పైలట్ అభినందన్ గా తెలిపారు. అభినందన్ స్వస్థలం తమిళనాడులోని తిరువన్నమాలై జిల్లా తిరుపనూరు. యుద్ధ విమానాలను నడపడంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. ప్రత్యేక నైపుణ్యాలు సొంతం చేసుకున్న అభినందన్ కు ఐఏఎఫ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఐఏఎఫ్ కి చెందిన సూర్యకిరణ్ ఎయిర్ క్రాఫ్ట్ కి ఆయన వింగ్ కమాండర్ గా పనిచేస్తున్నాడు. అభినందన్ తండ్రి కూడా ఎయిర్ మార్షల్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు. తమిళనాడులోని ఉడుమలైపేటలోని సైనిక్ స్కూల్లో అభినందన్ విద్యాభ్యాసం సాగింది. ప్రస్తుతం అభినందన్ కుటుంబం చెన్నైలోని తాంబూరంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నివసిస్తోంది. ఇక ఎయిర్ మార్షల్ గా పనిచేసిన అభినందన్ తండ్రి భారతదేశంపై ఉన్న ప్రేమతో అభినందన్ ని పైలట్ గా చేసింది. నిజంగా వీరు దేశం కోసం చేసిన పోరాటం అనిర్వచనీయం. పాక్ దళాల నుండి అభినందన్ త్వరగా బయటికి రావాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే కామెంట్ లో తెలియజేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి.